ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ భార్య బ్రాహ్మణి ఇటీవల చేసిన ట్వీట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. వైఎస్ భారతి తనకు అక్క లాంటిదని భారతిని కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన వారికి టీడీపీ పెద్దలు మద్దతు పలకడం బాధేసిందని, ఆమెను కించపరిస్తే తనను కించపరిచినట్లేనని బ్రాహ్మణి ఈ ట్వీట్లో చెప్పినట్టుగా ఉంది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ రీచమైన రాజకీయాలు చేస్తోందని, వైఎస్ భారతి జోలికొస్తే వైసీపీ సోషల్ మీడియా దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది కానీ తన మీద ఎలాంటి తప్పుడు పోస్టులు ఎప్పుడు పెట్టలేదని, అది వైసీపీ సోషల్ మీడియా విజ్ఞత అని ఈ ట్వీట్లో రాసింది. ఈ విషయాన్ని 99 టీవీ రిపోర్ట్ చేసినట్లుగా మరో స్క్రీన్ షాట్ కూడా షేర్ అవుతుంది. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. క్లెయిమ్ ఏంటంటే వైఎస్ భారతి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడానికి ఖండిస్తూ నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ ఫోటో. ఫ్యాక్ట్ ఏంటంటే పోస్ట్లో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడింది. వైఎస్ భారతి మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి కానీ తెలుగుదేశం సోషల్ మీడియా సెల్ తప్పుపడుతూ నారా బ్రాహ్మణి ఇటీవల ఎటువంటి ట్వీట్ చేయలేదు. ఆ విషయాన్ని 99 టీవీ కూడా రిపోర్ట్ చేయలేదు. కాబట్టి పోస్ట్లో చేసినటువంటి క్లెయిమ్ తప్పు. పోస్ట్లో షేర్ చేసినటువంటి ట్వీట్ కోసం నారా బ్రాహ్మణ్ ట్విట్టర్ హ్యాండిల్లో వెతికితే వైఎస్ భారతి ఫోటోలకు సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సెల్ని తప్పుపడుతూ కానీ ఆమె ఇటీవల ఎటువంటి ట్వీట్ చేయలేదని తెలిసింది. నారా బ్రాహ్మణి ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు తెలుగు భాషలో అసలు ట్వీటే చేయలేదు. నారా బ్రాహ్మణి తన ట్విట్టర్ ఖాతాలో 2020 జూన్ నెలలో చివరి ట్వీట్ చేశారు. అలాగే ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ట్వీట్లో చూపిస్తున్నట్లుగా భూ వెరిఫికేషన్ మార్క్ కూడా లేదు. పోస్ట్లో షేర్ చేసిన ట్వీట్ని నారా బ్రాహ్మణ్ ట్వీట్లతో పోల్చి చూడగా పోస్ట్లో షేర్ చేసిన ట్వీట్ ఫోటో కూడా మార్ఫ్ చేయబడినట్టుగా తెలుస్తోంది. 99 టీవీ సంస్థ కూడా ఈ విషయాన్ని ఎక్కడ రిపోర్ట్ చేసినట్టుగా పోస్ట్ కూడా చేయలేదు.